మూడు దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న మహిళల రిజర్వేషన్ బిల్లుకు తొలి అడుగు పడింది. నారీ శక్తి వందన్ అభియాన్ పేరుతో నిన్న లోక్సభలో కేంద్రం బిల్లును ప్రవేశపెట్టింది. ఇవాళ సభలో చర్చ జరగనుంది. ఆమోదం తర్వాత రేపు రాజ్యసభకు వెళ్ళనుంది. కొత్త పార్లమెంట్ భవనంలో ప్రవేశపెట్టిన తొలి బిల్లుగా చట్టసభలో మహిళలకు రిజర్వేషన్ బిల్లు రికార్డు క్రియేట్ చేసింది. నారీ శక్తి వందన్ అభియాన్ పేరుతో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై ఇవాళ సభలో చర్చ జరగనుంది. सुमार 7 గంటల పాటు మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో సభ్యులు చర్చించి ఆమోదిస్తారు. రేపు రాజ్యసభకు బిల్లు వెళ్ళనుంది. భారత్ కే వికాస్ మే నారీ శక్తి కి భూమికా కో నిర్ధారిత్ కర్నే వాలా హోగా 2047 తక్ కే అమృత్ కాల్ మే వికసిత్ భారత్ కే నిర్మాణ మే మీల్ కా పత్తర్ సాబిత్ హోగా మహిళా సశక్తీకరణ మే ఉమెన్ లెడ్ డెవలప్‌మెంట్ కో నయీ దిశా దేనే వాలా హోగా నయే భారత్ కే నిర్మాణ మే ఐతిహాసిక్ మహిళా నేతృత్వ కో పహచాన్ దిలానే వాలా హోగా సంపూర్ణ విశ్వ కే లియే ప్రేరణా దాల్ దేనే వాలా యే సిద్ధ హోగా ఇస్లియే మే ఆప్ సే అనుమతి చాతా హూ కి ఇస్ విధేయక్ కో పునఃస్థాపిత్ కర్నే కి అనుమతి ది జాయే. విధాన నిర్ణయాల్లో మహిళా భాగస్వామ్యాన్ని పెంచడమే లక్ష్యంగా నారీ శక్తి వందన్ అభియాన్ బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. 2010లో మహిళా బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. కానీ ఆ బిల్లు తాజా బిల్లు ఒకటి కాదన్నది కేంద్ర ప్రభుత్వ వర్గాల వాదన. అందుకే 128వ రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. దీంతో మహిళా బిల్లు రెండు సభల్లో ఆమోదం పొందాల్సిన అవసరం ఉంది. నారీ శక్తి బంధన్ అధినియం ఇస్కే మాధ్యమ్ సే హమారా లోక్తంత్ర ఔర్ మజబూత్ హోగా. मैं देश की माताओं बहनों बेटियों को नारी शक्ति बंधन अधिनियम के लिए बहुत बहुत बधाई दूंगा. महिला रिजर्वेशन बिल्लु ఆమోదానికి ఉభయ సభల సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించాలని ప్రధాని మోడీ కోరారు. ఈ బిల్లుకు విపక్ష పార్టీలు కూడా మద్దతు ఇవ్వడంతో త్వరలోనే చట్టరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది. బిల్లు పాస్ అయితే పార్లమెంట్ అసెంబ్లీలో మహిళలకు 33% సీట్లు లభించనున్నాయి. ఉభయ సభల్లో ఆమోదం పొందినా కూడా 2029 నాటికి అమల్లోకి రానుంది. డీలిమిటేషన్ తర్వాత రొటేషన్ ప్రక్రియలో మహిళలకు రిజర్వ్ సీట్లు కేటాయిస్తారు. డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలంటే జనగణన జరగాలి. 2021లోనే జనగణన జరగాల్సి ఉన్న కోవిడ్ కారణంగా ప్రక్రియ వాయిదా పడింది. అందుకే 2027 నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని చెబుతున్నారు.